ఈ జీవితంలో ప్రభావవంతమైన దేవుడి యొక్క పిలుపు వల్ల అందులో మనం పాలుభాగస్తులు అవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలోంచి గమనిద్దాం. మానవ జీవితంలో దేవుడి యొక్క ప్రభావవంతమైన పిలుపు, ఆ పిలుపులో మనం పాలుభాగస్తులు అవడం వల్ల కలిగిన మేలులు ఏంటి? ఒకటి, మనల్ని నీతిమంతులుగా తీర్చబడడం జరిగింది. అంతేకాదు మనం దత్తపుత్రులు అయ్యాం, అంతేకాదు పరిశుద్ధపరచబడుతున్నాం. ఇలాంటివి ఇంకా అనేకమైన ప్రయోజనాలు ఉన్నవని వాక్యం చెబుతుంది. రోమీయుల రాసిన పత్రిక 8:30 చదువుకుందాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా పిలిచాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను. దేవుడు చెప్తున్నాడు 28:29 మనం గమనించినట్లయితే, దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలవబడిన వారికి అంటున్నాడు. కానీ దేవుడు పిలుచుకున్నాడు. ఎవరిని పిలుచుకున్నాడు అంటే ఆయన్ని ప్రేమించేవారు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వారే దేవుని యొక్క సంకల్పంలో ముందుగా నిర్ణయించబడిన వారు అని చెప్తుంది. కాబట్టి నువ్వు నేను దేవుడిని ప్రేమిస్తున్నావా? అయితే ఆయన సంకల్పంలో మనం పిలవబడిన వారు. ఎవరినైతే దేవుడు పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చుకున్నాడు, మనల్ని నీతిమంతులుగా ఆయన చేసుకున్నాడని రాయబడుతుంది. అంతేకాదు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరచుకుంటున్నాడు. అంతేకాదు అక్కడ మనం గమనిస్తే ఆయన మనల్ని మరి మహిమపరుస్తున్నాడు. చాలా చర్చలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నవారు చాలా నీట్గా ఆ కాలనీలో ఉన్నవారు తయారైనప్పుడు నేను అనుకుంటుంటాను, దేవుడు నమ్ముకోవడం వల్ల వారికి సమాజంలో కూడా లోకంలో కూడా ఒక మర్యాద, ఒక ఘనత వచ్చిందని అనుకుంటుంటాను. నిజం, దేవుడు నమ్ముకోవడం వల్ల దైవికంగానే ఆధ్యాత్మిక జీవితంలోనే ఘనత, దేవుడు ఎన్నిక, దేవుడు దృష్టిలోనే కాదు సమాజంలో కూడా వారు నాగరికత విషయంలోనూ అన్ని విషయాల్లో మార్పు చెందినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు ఆ ఘనత మనల్ని మహిమపరుస్తున్నాడు, మనకు ఒక విలువనిస్తున్నాడు అని మనకి అర్థమవుతుంది. అంతేకాదు మనం మొదటి కొరింథీ 30:31 కూడా ధ్యానిద్దాం. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు వారిని పిలుచుకున్నాడు, వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, నీతిమంతులుగా తీరుస్తున్నాడు, వారిని ఘనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు అని కూడా ఇక్కడ రాయబడింది. అయితే ఆయన మూలంగా మనం యేసు ప్రభు ద్వారా మనం ఏ తండ్రి అయిన దేవుడు ఎన్నుకోవడం బట్టి మనం క్రీస్తులో ఉన్నాము. అత్యయించేవాడు, ఒకవేళ మనం ఈరోజు ఏమైనా గొప్పలు చెప్పుకోవాలనుకుంటే మనం యేసు ప్రభుని బట్టి దేవుడిని బట్టే గొప్పలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వల్లే మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి. దేవుడే మనల్ని ఆకర్షించుకున్నాడు, దేవుడే మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి. దేవుడి వల్ల మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనం ఒకవేళ గొప్పలు చెప్పాలంటే మన గురించి కాదు, కానీ మనల్ని పిలిచినా, మన మీద ప్రేమించినా, మనల్ని ఎన్నుకున్న ప్రభు గురించి మనం చెప్పాలి. కాబట్టి అతిశయించేవాడు, గొప్పలు చెప్పుకునేవాడు, ఆనందపడేవాడు ప్రభుని గురించి అతిశయింపవల్లు అని వ్రాయబడి ఉన్నది. అది నెరవేరినట్లు దేవుడు మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనము ఆయన. కాబట్టి మనల్ని విమోచించాడు. అంతేకాదు జ్ఞానం, ఈరోజు ఆఫీసర్ లోకల్ ఉండొచ్చు కానీ వారికంటే నువ్వు జ్ఞానిగా మాట్లాడుతావు. నీకు చదువు లేకపోవచ్చు కానీ వారికంటే ఒక ఉన్నతమైన మెట్టు నువ్వు మాట్లాడుతావు. దేవుడుట మనకి యేసుప్రభు మనకి జ్ఞానమై ఉన్నాడు. మీరు గమనించండి, దేవుడిని నమ్ముకున్న వారు చాలా మాట్లాడగలరు, వారికి సబ్జెక్ట్ ఎక్కువ పెరుగుతుంది. యేసుప్రభు మనకి జ్ఞానమై ఉన్నాడు అని రాయబడింది. తర్వాత అక్కడ రాయబడుతుంది ఆయన మనకి విమోచన ఆయను, ఆయనను మనల్ని పరిశుద్ధపరిచాడు అని బైబిల్ చెప్తుంది. మొదటి కొరింథీ 6:11 కాబట్టి ఆయన మనకి విమోచనము, ఆయన మనకు జ్ఞానమునై ఉన్నాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు, ఆయన మనల్ని క్రీస్తులో మనల్ని దేవుడిని బట్టి క్రీస్తులో మనం ఉన్నాం అని వాక్యం చెబుతుంది. మీలో కొందరు అట్టి వారే ఉంటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం దేవుడి యొక్క ఆత్మ చేత కడగబడిన వారుగా. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని పిలిచాడు, పరిశుద్ధాత్మ చేత మనల్ని కడిగాడు, మళ్ళీ నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. కాబట్టి చాలాసార్లు అనుకుంటాం, నేను మంచోడిని ఏంటి, నేనేం పరలోకం వెళ్తాను, లేదంటే అతనే పరలోకం వెళ్తాడు, ఎందుకంటే అతనికున్న కుళ్ళుకులు ఎంత అంత కాదు, అతనికున్న చెడ్డతనం ఎంత అంత కాదని మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలు బట్టి బేరీ చేస్తుంటాం. మన ఉద్దేశాలను బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం జడ్జ్ చేస్తాం. కాబట్టి మన పాపాలన్నింటిని క్షమించగలిగే శక్తి సామర్థ్యం యేసుప్రభు రక్తానికి ఉంది, క్షమించగలిగే ప్రేమ ఆయనకు ఉంది, క్షమాగుణం ఆయనకు ఉంది. పరలోకం అనేది, పరిశుద్ధపరచడం అనేది, నీతిమంతులుగా చేయడం అనేది అది దేవుని యొక్క కార్యం. కాబట్టి దేవుడు నీతిమంతులుగా తీర్చాడని రాయబడుతుంది, పరిశుద్ధాత్మ చేత వారిని కడిగాడు అని రాయబడుతుంది. క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు త్యాగం వల్ల మనకి క్షమాపణ దొరికిందని చూస్తాం. కాబట్టి ఇవన్నిటికీ కారణం ఏంటంటే
దేవుడి యొక్క పిలుపుకి లోబడ్డం. కాబట్టి దేవుడి పిలుపుకి ఎవరైతే లోబడ్డారో వారికి ఈ జీవితంలో జరిగే మేలు అనేక ఉన్నాయి. అందులో నీతిమంతులుగా తీర్చబడ్డం, దేవుని యొక్క దత్తపుత్రులుగా దేవుడు మళ్ళీ దత్త తీసుకున్న తన ఆత్మను మనకిచ్చి పరిశుద్ధాత్మ మనకిచ్చి పరిశుద్ధాత్మ ద్వారా మళ్ళీ దత్త తీసుకున్నాడు. అంతేకాదు మళ్ళీ నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఇలాంటి గొప్ప ప్రయోజనాలు ఇంకా వాక్యం చదువుతుండగా మనకు అనేక తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ జీవితంలో దేవుడి యొక్క పిలుపు వల్ల కలిగిన లాభాలు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రాలు.